ఆటల కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం పోరాటం ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వ వైఖరి మహాత్మా గాంధీ ఆశయాలకు వ్యతిరేకంగా ఇథనాల్ కంపెనీ నిర్మిస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం పోరాటం మహాత్మా గాంధీ ఆశయాలకు వ్యతిరేకంగా ఇథనాల్ కంపెనీ నిర్మిస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం పోరాటం ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం పోరాటం మహాత్మా గాంధీ ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా 5 మంది పెట్టుబడిదారుల కంటే ప్రజల ప్రయోజనం చూడని ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా 50 లక్షల మంది కంటే 5 మంది పెట్టుబడిదారుల ప్రయోజనం చూస్తున్న ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గాలి కాలుష్యానికి కారకమవుతున్న ఇతర కంపెనీ రద్దు చేసే వరకు గ్రామ ప్రజలారా, ఈ యొక్క చిత్తనూరు ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు, బాధిత గ్రామాల ప్రజలు తలపెట్టినటువంటి ఈ పాదయాత్ర ఎలక్షన్ల కోసము ఎన్నికల్లో ఓట్లేసి గెలిచిన తర్వాత అధికారం కోసము కుర్చీ కోసం కాదు, ఈ యొక్క పాదయాత్ర అనేది రేపటి ప్రజల యొక్క భవిష్యత్తు కోసమే ఈ పాదయాత్ర గ్రామాల ప్రజలను తిరుగుతూ ప్రజలతో కలిసి ఈ యొక్క చిత్తనూరు ఇథనాల్ కంపెనీ ఏర్పాటైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టూ 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు ఏ విధమైనటువంటి నష్టాలు వాటిల్లతది భవిష్యత్తులు అని చెప్పేసి తెలియజేసేందుకే వాళ్ళతో కలిసి ఉండి ఈ యొక్క సమస్యలను చెప్పటందుకు మాత్రమే ఈ యొక్క పాదయాత్ర చేపట్టడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ ప్రాంత ప్రజల పట్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కుట్రల వల్లనే ఈ యొక్క ప్రజలను రేపటి భవిష్యత్తులో కనుమరుగా చేసేటందుకు ఈ చిత్తనూరులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మాకు ఈ యొక్క కార్యక్రమానికి
మద్దతు తెలిపి అండగా ఉండి ఈ యొక్క గ్రామంలో గ్రామ వీధులలో భారీ ర్యాలీ నిర్వహణ చేపట్టడానికి సహకరించినటువంటి మన నర్వమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నయ్య గారికి వారి బృందానికి ఈ సందర్భంగా పాదయాత్ర బృందం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ప్రజల పోరాటాలకు మీరు అండగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి వారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు గారు ప్రజలారా మేము చిత్తనూరు ఎక్లాస్పూరు తదితర గ్రామాలకు సంబంధించిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా ఇథనాల్ కంపెనీ నిర్మాణం వ్యతిరేకంగా సంవత్సర కాలం నుండి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పోరాటం విజ్ఞాపనల ద్వారా లేఖల ద్వారా వివిధ రూపాల్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది కొనసాగుతూ ఉంది. ఒక దశలో విజ్ఞాపన లేఖలు ఇచ్చినాం, రెండవ దశలో ధర్నాను కొనసాగించిన రైతులు, మూడవ దశలో మహాధర్నాను కూడా కొనసాగించిండ్రు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిండ్రు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు, శాస్త్రవేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ కంపెనీ వల్ల 54 గ్రామాల ప్రజలకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని చెప్పేసి నిర్ధారణకు వచ్చి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మొన్నటికి మొన్న ఇది మీ ఊరికి రెండోసారి మూడోసారి రావడం, ఈ మూడోసారి కన్నా ముందు వచ్చిన సందర్భంలో మర్కెల్లో ఒక మహాధర్నాను ఇతనాల వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు చేసింది, మీరు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం, వచ్చిండ్రు. మర్కెల్ చరిత్రలోనే అంత పెద్ద ఎత్తున ధర్నా ఏది జరగలేదు. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ మొత్తం ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది, అయినప్పటికీ ప్రభుత్వం సరి అయిన చర్యలు తీసుకోవటం లేదు. అసలు వాస్తవంగా ఈ కంపెనీ పడడమే, ఈ కంపెనీ ఇక్కడ స్థాపన జరగడమే ఒక అసంబద్ధమైన విధానాలతో అబద్ధాలతో నిర్మితమవుతుందని చెప్పేసి ఎందుకు ఈ కంపెనీని మేము వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు మనం అంతా వ్యతిరేకించాలి? ఒక అంశం వాస్తవంగా కంపెనీలు ప్రజల ప్రయోజనం నెరవేర్చేట్టుగా ఉండాలి. ఈ కంపెనీ వ్యవసాయ భూములను ధ్వంసం చేసే కంపెనీ, ఈ కంపెనీ ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ కాదు. చరిత్రలో ఈ కంపెనీ వల్ల వెలువడే వాతావరణ కాలుష్యం వల్ల 54 గ్రామాల ప్రజలు చాలా జీవన్మరణ సమస్యలు ఎదుర్కొంటారు. ఇది మనం చెప్తున్న మాట కాదు, శాస్త్రవేత్తలు చెప్తున్న మాట. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మీరు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇట్లా మనం ధర్నా చేసి ప్రభుత్వాన్ని కోరితే ఆ కంపెనీ యజమాని ఒక వీడియోను విడుదల చేసిండు. ఆ వీడియోలో ఏమంటాడు, మేము నిర్మితం చేస్తున్నటువంటి కంపెనీలో అది వ్యవసాయ యోగ్యమైన భూమి కాదు, అందుట్లో ఎప్పుడు వ్యవసాయం చేయలేదు అని వీడియో పెట్టిండు. ప్రజలారా, ఇప్పుడు నిర్మితమైతున్నటువంటి చింతనూరు ఇతరుల కంపెనీ ఏదైతే ఏర్పడిందో ఆ భూమి, మీరు ఎప్పుడైనా 60 ఏండ్లు 70 ఏండ్లు 30 ఏండ్లు ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో పొట్ట పొలాలు వేసిండ్రా లేదా, ఆలోచించాలని చెప్తున్నాం. ఆయన అబద్ధం మాట్లాడుతున్నాడు, అది వ్యవసాయ యోగ్యమైన భూమియా కాదా, అందులో మన పెద్దలు వేసిండ్రా లేదా, మీరు చూసిండ్రా లేదా, ఆలోచించాలి. రెండో అంశం చెప్తున్నాడు, ఆయన చెప్తుంటే ఈ నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కంపెనీలో ఎలాంటి నక్షబాటలు లేవని చెప్తున్నాడు. మిత్రులారా, ప్రజలారా, జిన్నారం నుండి చిత్తనూరుకు, లంకల నుండి చిత్తనూరుకు, జిన్నారంకు ఉన్న నక్షబాటలు 1954, 1955, 1934 ఉంటున్న నక్షబాటలు మేము చూయించి వీడియో ద్వారా కౌంటర్ పెట్టినాము. మూడో అంశం, ఆ ప్రాంతం వ్యవసాయ యోగ్యమైన భూమి కాదనేది కాకుండా ఆ ప్రాంతంలో ఎలాంటి వన్యప్రాణాలు సంచరించడానికి వీలు లేనటువంటి భూమి అని చెప్తున్నాడు. మేము ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ భూమి కాదనడం అబద్ధం, నచ్చబాటలు లేవనడం అబద్ధం, మొత్తం ఆయన అబద్ధాల పునాదుల మీద కంపెనీ నిర్మాణం చేస్తున్నాడు.